अनएक्सपेक्टेड इंसिडेंट का आर नमलने की इबंधा अम्मा वाल तंत्री आर्मी रिटैर्ड मन देशा की कापला उड़े व्यक्ति रिटैर्मेंट उल्लास कटो अला व्यक्ति के अन्यायम जरूर वाल पाप की इलाजन कंप्लेंट इच्छि आर नंदी रूम सारे पट्टे मोहन भागवत दूर అక్కడ చెప్పినాక కొంచెం యాక్షన్ తీసుకోవాలి కానీ వారి మీద చర్య తీసుకోలే ఆ రోజే వాళ్ళు చర్య తీసుకుంటే ఈ ఆదివారం సిఐ పోలీస్ ఎవరైతే ఎస్ఐ ఎవరైతే ఉన్నారో అమ్ముడు పోయి వానికి మీ అమ్మాయి సక్క చూసుకోండి అని చెప్పి అమ్మాయికే నువ్వు మంచుకుండా అమ్మా నువ్వు అమ్మాయికి నీతులు చెప్తున్నాడు కానీ అంటే అమ్ముడు పోయి నరేందర్ అనే సిఐ ఎస్ఐ లో అమ్ముడు పోయి ఇవాళ పోలీస్ వ్యవస్థ అనేది ఎట్లుందంటే మన తెలంగాణలో ఇష్యూ జరిగినాక ఇష్యూ జరగక ముందు ఆరు నెలల ముందు చెప్తే తీసుకోండి ఇష్యూ జరిగినాక అంత కలిపినాక ఎన్కౌంటర్లు అవన్నెందుకు కంటితుడుపు చర్యలు ఎందుకు మాకు ఆరు నెలలు అన్ఎస్పెక్ట్ అడుగుతారు అది వేరే ఉంటుంది ఇంకోటి ఆల్రెడీగా ఇది కంప్లైంట్ ఉన్నాక వీళ్ళు ఫోన్ చేస్తే ఆల్రెడీ ఇష్యూ వాళ్ళకి తెలుసు కంప్లైంట్ ఫోన్ చేస్తే 45 నిమిషాలకు ఒకసారి ఆల్రెడీ ఇష్యూ తెలుసు దాదాపు 10 గంటలు అవుతుంది మీ అమ్మాయిని తీసుకెళ్లి పోలీసులు ఏం చెప్తున్నారు కనీసం ఎక్కడన్నా ట్రాక్ చేసామని చెప్తున్నారు ఆయన కూడా లేదు ఇప్పటి వరకు ఏముంది ఎక్కడ ఉంది ఎవరు చెప్పేటోడు కూడా తెలియదు ఏం చెప్తారు అందరూ అచ్చేసి నేను నిన్న కాక మొన్న కూడా పోయిన ఏసీపీ తానికి ఎస్ఐకి ఫోన్ చేసాపో ఎస్ఐకి ఇప్పు అన్నాడు ఎస్ఐ సిఐఎం అంటాడు ఎల్బి నగర్ రియల్ ఇది ఎల్బి నగర్ పోతే ఇది ఆదివట్లలో ఇయ్యాలి ఇది కోర్టుకు సంబంధించింది ఇది మేమేం చేయలేమంటారు ఏసీపీ గారు సానుకూలంగా ఉన్నారు కానీ ఎస్ఐ సిఐ అమ్మ గారు కాదు పట్టించుకోలేదు వాళ్ళు యాక్షన్ తీసుకోమని చెప్తే సమయానికి ఒకవేళ పోలీసులు కనుక యాక్షన్ తీసుకుని ఉండి ఉంటే ఇది జరిగి ఉండేది కాదు సమయానికి పోలీసు యాక్షన్ జరిగి ఉంటే ఒక 10 నిమిషాల ఫోన్ చేయని వచ్చి ఉంటే ఇక్కడ దొరుకుతున్నాయండి పక్కనే ఇప్పుడు 45 నిమిషాల తర్వాత వచ్చారు కాబట్టి అక్కడ ఎటువంటి అవకాశం లేకపోయింది ఇప్పుడు పాప తీసుకుని పోయి 5:30 గంటలు అవుతున్నది ఇప్పటి వరకు అమ్మాయి ఉన్నదా శివని తీసుకొస్తారు అమ్మాయిని తీసుకొస్తారు ఎవరు తీసుకొస్తారు ఎవరు తీసుకొస్తారండి వచ్చేంత వరకు అమ్మాయి వాళ్ళు బతుకుందా లేదా ఇప్పటి కూడా మాకు ఇన్ఫర్మేషన్ లేదు అంటే పోలీస్ వ్యవస్థ ఇంత నిర్లక్ష్యంగా ఉందా అసలు అమ్మాయి బతుకుందా లేదా అమ్మాయిని తీసుకొచ్చిన వారికి నుంచి కదిలేదు లేదు దేనికైతే ఇలా అమ్మాయికి ఏమైనా జరిగితే మాత్రం ఇలా గవర్నమెంట్ మీద ముట్టడి చేస్తాం మేమందరం కూడా మేము దేనికర అంటే ఆడపిల్లలు గల తల్లులు బతకాలా వద్దా ఏ విధంగా ఇంత భయభ్రాంతులతో ఎట్లా బతకాలి మేము ఆడపిల్లలు నాకు ముగ్గురు అమ్మాయిలు ఎట్లా బతకాలి మాకు ఇలా ఒక ఆర్మీ రిటైర్డ్ పర్సన్ కి ఈ విధంగా జరిగిందంటే మా లాంటి సామాన్య పబ్లిక్ ఎట్లా బతకాలి ఇమ్మీడియట్ వాళ్ళు సస్పెండ్ చేయాలి అమ్మాయి ఇమ్మీడియట్ మాకు కన్ను బతుకుండగా మాకు అమ్మాయి బతుకు కావాలి మాకు అంటే ఇది ప్రస్తుతం వాళ్ళకి సంబంధించిన తల్లిదండ్రులు అలాగే వాళ్ళకి సంబంధించిన బంధువులు సన్నిహితులు చెప్తూ ఉన్నారు ఒకటే వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు అసలు వైశాలి ఎక్కడ ఉంది బతికి ఉందా లేదా ఆమె పైన ఏదైనా అఘాయిత్యానికి పాల్పడ్డారా క్షేమంగా ఆమెను కాపాడి తీసుకొచ్చేంత వరకు తాము ఇక్కడ నుండి జరిగేది లేదు అనేది కూడా ప్రధానంగా వాళ్ళు చెప్తున్న పరిస్థితి మనకు కనబడుతూ ఉంది దాదాపు 12 గంటలు కావస్తుంది అమ్మాయిని కిడ్నాప్ చేసి ఇప్పటి వరకు ఇంకా అమ్మాయికి సంబంధించిన ఆచూకీ మాత్రం లభించలేదు ఒకవైపు మరొక ప్రత్యేక టీంలను ఏర్పాటు చేశామని చెప్తున్నారు కానీ ఇప్పటి వరకు కూడా ఆచూకీ లభించని పరిస్థితి మనకు కనబడుతుంది ప్రస్తుతం మనం చూస్తున్నాం రహదారి మీద మొత్తం కూడా ట్రాఫిక్ జామ్ ఏర్పడిన పరిస్థితి మనం చూడొచ్చు ఒకవైపు వాళ్ళకి సంబంధించిన వైశాలికి సంబంధించిన బంధువులు సన్నిహితులతో పాటు ఇతరులు కూడా స్థానికులు కూడా వచ్చి ప్రస్తుతం ధర్నా చేస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది సాగర్ రహదారిని పూర్తిగా రెండు వైపులా కూడా దిగ్బంధనం చేశారు రెండు వైపులా ఎక్కడి నుంచి కూడా వెహికల్స్ వెళ్ళనీయకుండా వాళ్ళు దిగ్బంధనం చేశారు ఒకటే వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు తక్షణమే ఈ ఘటనకు సంబంధించిన దాంట్లో ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించడమే కాకుండా ప్రస్తుతం ఆ అమ్మాయిని క్షేమంగా కాపాడి తీసుకొని రావాలి అప్పుడే తాము ఇక్కడి నుండి జరుగుతామనేది ప్రధానంగా వాళ్ళు చెప్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది మరొకవైపు పోలీసులు ఒకవైపు ఆ అమ్మాయిని కాపాడేందుకు ప్రత్యేక టీంలనైతే రంగంలోకి దింపారు అలాగే అతనికి సంబంధించిన వెహికల్స్ ఎవరైతే నవీన్ ఉన్నాడో అతను కిడ్నాప్ చేసిన వ్యక్తి అతను సంబంధించిన వెహికల్ కూడా ఇటు సాగర్ వైపు వెళ్తున్నట్టు కూడా గుర్తించారు అక్కడ అతన్ని పట్టుకునేందుకు ఒకవైపు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు కానీ ఇప్పటివరకు కూడా అమ్మాయిని మాత్రం ఇంకా కాపాడలేకపోయారు పోలీసులు కెమెరామెన్ రాకేశ్వర రాధాకృష్ణ రెడ్డి హైదరాబాద్